నిన్న సినిమా రిలీజ్ అయింది. ఇట్స్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఫినామినల్ ఓపెనింగ్స్ తోటి ఓపెన్ అయింది. విఆర్ ఆల్ సాటిస్ఫైడ్. అండ్ సునీల్కి, సునీల్ ఫిలిమ్స్లో ఇట్స్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్. ఈవెన్ ఇన్ మోస్ట్ అదర్ నాన్ సూపర్ స్టార్ హీరోయిన్ హీరోస్ అందరి సినిమాల్లో ప్రాబబ్లీ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫర్ అ ఫిలిం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఆల్ ది ఆడియన్స్ అందరు, ద ప్రెస్, ద మీడియా దట్ మేడ్ దిస్ ఫిలిం. ఇట్ వాజ్ రీచ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ బాగా గుడ్ రెస్పాన్స్ తోటి వి బీన్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ యెస్టర్డే. అంటే కలెక్షన్స్ చెప్పండి అది ఇదని అంటూ ఉంటారు. ద ఫస్ట్ క్రో ఫస్ట్ డే షేర్ ఇస్ ఓవర్ 3.5 crores. ఇట్స్ ద షేర్. ఎప్పుడు నా బర్త్డే టైంలోనే నా సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ పిల్లలకి ఎగ్జామ్స్ లాగా నాకు కూడా ఎగ్జామ్స్లో అనిపిస్తాయండి ఆ టైము. ఈ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ టైంలో జస్ట్ యావరేజ్గా ఎస్కేప్ అయ్యాను నేను, సేవ్ చేసుకున్నాను నన్ను నేను. ఈసారి ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ చేశారండి. దానికి బట్టి అందరికీ హృదయపూర్వకంగా చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను బాగా ఈ సినిమా మల్లికార్జున థియేటర్కి కూకట్పల్లి వెళ్ళానండి. అంటే జనరల్ అక్కడ ఆల్ క్లాస్ మాస్ ఆర్ మిడిల్ క్లాస్ అందరూ మిక్స్ ఆడియన్స్ ఉంటారు. వెళ్ళినప్పుడు నేను జనరల్గా నేను కూడా ఒకసారి చూసినప్పుడు ఇక్కడ సినిమా ఈ పంచి సూపర్గా ఉంది, ఇది డైలాగ్ చాలా బాగుంది, నవ్వుతారు. టోటల్గా ఫస్ట్ డైలాగ్ నుంచి లాస్ట్ డైలాగ్ దాకా కామెడీ ఉంది మన సినిమాలో. కథ ఎంతవరకు చెప్పాలో అంతవరకే ఉంది. సో ఓకే, ఇందులో నా ఎక్స్పెరిమెంట్ ఏం లేదు, నేను జస్ట్ జనాల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను, నవ్వించాలని థియేటర్కి వెళ్తున్నాను. వాళ్ళందరినీ నవ్వించడానికి అవసరమైనవన్నీ ఫుల్గా ఉన్నాయి ఇందులో అనే ఫీలింగ్ అనిపించిందండి ఇక్కడ చూసినప్పుడు.